హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మూవీ చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా దేనికైనా సరే పబ్లిసిటీ కామనా? చిన్న మూవీ వాళ్ళు చిన్నగా చిన్న చిన్న పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటుంటే పెద్ద పెద్ద మూవీస్ కూడా రేపు నెక్స్ట్ వీక్ లో రిలీజ్ కాబోతున్నటువంటి F3 మూవీకి సంబంధించి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కావచ్చు, అలాగే దానికి నిర్మాత దిల్ రాజు గారు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి పబ్లిసిటీ గవర్నమెంట్ రేట్లకే టికెట్లు అమ్ముతాం అనేది, అంటే దాంట్లో అసలు వాస్తవాలు ఏమున్నాయి, ఆ పబ్లిసిటీని ఏ విధంగా చూడాలి, ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మూవీస్కి సంబంధించి పబ్లిసిటీని ఏ విధంగా చూడాలంటారు, దిల్ రాజు గారు చేసినటువంటి పబ్లిసిటీని ఎట్లా చూడాలి, అసలు ఆ రేట్లు గవర్నమెంట్ రేట్లుగా ఉంటాయంటే దాని వెనకాల మరమైందంట? నాకు దిల్ రాజు గారు దాంట్లో నేను చూసాను, నేను వీడియో గవర్నమెంట్ రేట్లకు మాత్రమే మా సినిమా చూడండి, గవర్నమెంట్ మేము రేట్లు గవర్నమెంట్ రేట్లతోనే సినిమా థియేటర్లో ఆడుతుందని చెప్పారు. అవును, మా సినిమాకి ఎటువంటి రేట్లు కలిసాము గవర్నమెంట్ ప్రకారం, గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్లకే సినిమా వేస్తారు. ఇప్పుడు ఆడుతున్నా కూడా గవర్నమెంట్ ఏ రేట్లు ఏం డిసైడ్ చేస్తుంది, ఆ రేట్లకే టికెట్లు వేస్తారు. ఎవరు బ్లాక్లో నమ్మరే, ఎక్స్ట్రా అమ్ముతారా? అది దిల్రాజు గారు నాకు ఎందుకు అర్థం కాలేదు దాంట్లో. అంటే దీనికి కూడా కొంప తీసి 1000 రూపాయలు టికెట్ పెడదాం అనుకున్నారా, లేకపోతే ఎక్స్ట్రా గవర్నమెంట్ నుంచి ఇద్దాం అనుకున్నారా, నాకే తెలియదు. కానీ దిల్రాజు గారు దాంట్లో మర్మం నాకు అర్థం కాలేదు. అంటే ఇది పబ్లిసిటీ స్టంట్ కింద ఉంది తప్ప, ఏ ఎవరైనా గవర్నమెంట్ ఏ నిర్ణయం ఇస్తుందో ఆ నిర్ణయానికి రేట్లు అమ్ముతారు. అవును, పెద్ద సినిమా మీకు త్రిబులర్ అవ్వచ్చు, ఏ సినిమా అవ్వచ్చు, మన దిల్రాజు గారు కొత్తగా పబ్లిసిటీ చేసి గవర్నమెంట్ ఏ నిర్ణయం ఇచ్చిందో ఆ రేట్గా తీసుకొస్తాం. ప్రజలు వినాలి, ప్రేక్షకులు వినాలి, రెండోది మొత్తం టోటల్ గా తెలియని మర్పాలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ రేట్లు ఏంటనేది తెలియాలి. ఎందుకంటే రేట్లు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ తప్పండవన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పరిగట్టుకొని తెచ్చిన రేట్లు ఎంతో ఒక్కసారి మళ్ళా చెప్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ రేట్లకు మాత్రమే సినిమా చూడండి అంటే మనం మామూలుగా ఏదో తక్కువ 80 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు అనుకోకండి, 354 రూపాయలు మల్టీప్లెక్స్. మీరు ఆన్లైన్ లో బుక్ మై షోలో తీసుకుంటే 394 గవర్నమెంట్ ఇచ్చిన రేటే. ఓకే, ఇది గవర్నమెంట్ ఇచ్చిన రేటు. ఇది రెండవది మొత్తం టోటల్ గా సింగిల్ స్క్రీన్స్ 210 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీతో సింగిల్ స్క్రీన్స్. ఈ సింగిల్ స్క్రీన్స్ అప్ టు ఏ క్లాస్, అప్ టు సి క్లాస్. ఓకే, మర్రిపేడ చిన్న చిన్న సెంటర్ ఉంటాయి కదా, చిన్న సెంటర్ మర్రిపేడ సి క్లాస్ సెంటర్ నుంచి అప్ టు ఏ క్లాస్ దాకా ఒకటే రేటు. దాంట్లో కింద 125 రూపాయలు 150 రూపాయలు ఏదో ఇంకో రేట్లు ఉన్నాయి. ఇది రెండు క్లాసులు మాత్రమే, మూడు క్లాసులు ఇది రేట్లు, ఇప్పుడున్న రేట్లు, ప్రెజెంట్ గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు. అయితే దీంట్లో ఫ్లెక్సిబిలిటీ అన్నారు. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే ఏ సినిమాకి అయినా ఎగ్జిబ్యూటర్ రేటు తగ్గించుకునే హక్కుని గవర్నమెంట్ ఇచ్చింది, అది దిల్రాజు గారు చెప్పలేదు. ఓకే, మా దానికి ఫ్లెక్సిబిలిటీ చేసి ఇగో ఈ రేటు పెడుతున్నాము, ఈ రేటు పెడుతున్నాము, ప్రేక్షకులు గమనించగలరు అన్న మాట చెప్పలేదు. గవర్నమెంట్ ఇచ్చిన రేటు అంటే మరి ఈ రేటే ఉంది. ఓకే, కనుక మరి ఈ రేట్లు. రెండోది మల్టీప్లెక్స్ 400 రూపాయలు ఉంటే సినిమా చూడాలి. ఓకే, సగటు ప్రేక్షకుడు సామాన్య ప్రేక్షకుడు సినీ ప్రేమికుడు దూరం సినిమాకు దూరం అయిపోయారు. చిన్న సినిమాలు రావు, ఏ సినిమాకి ప్రేక్షకుడు రావాలంటే 400 రూపాయలు జోబులు ఉంటే సినిమాకి వెళ్ళాలి. కానీ మనం ఈ ఎండాకాలం ఈ సమ్మర్లో ఏమంటామంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి కూలి పని చేసో నాలి పని చేసో ఆటో వేసో లేకపోతే ఎనీ వర్క్ చేసిన వాళ్ళందరూ కంపల్సరీ ఆ 1 అవర్ 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం, ఆ ఏసీ కోసం, 2 గంటల సినిమా రెస్ట్ కోసం వస్తారు. వాళ్ళు వచ్చేది వాళ్ళకు వచ్చే కూలి రోజులు 1000, వాళ్ళ జీతం 25,000 వరకు ఉంటుంది. అలాంటి వాళ్ళకి నువ్వు 400 రూపాయల టికెట్కి నువ్వు ఎలాగా రాగలుగుతావు? నువ్వు 100 రూపాయలు 150 రూపాయలు 100 రూపాయలు పెట్టగలిగితే వస్తారు. ఇది నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా, మీరు పెడుతున్న రేట్లు కరెక్ట్ కావు, ఇది పెద్ద సినిమాగా కాదు, చిన్న సినిమాలు మింగేస్తుంది, చిన్న సినిమాలు మింగేస్తుంది చెప్తూనే ఉన్నా. ఇది దిల్ రాజు గారు అవ్వచ్చు, శిరీష్ రెడ్డి గారు అవ్వచ్చు, సునీల్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మేము పెద్దవాళ్ళు, నేను మళ్ళా చెప్తున్నా పెద్దవాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, కానీ ఈరోజు పెద్దవాళ్ళందరినీ ప్రేక్షకులు దూరం చేశారు. అలా అర్థం చేసుకోగలరు, మా చిన్న సినిమా చచ్చిపోయి పెద్ద సినిమాలు కూడా మొత్తం జనాలు రావడం మానేశారు. నేనేమంటానంటే మీరు ఎప్పుడైతే కింద లో క్లాస్, ఎప్పుడైతే మీరు మధ్య క్లాసెస్ ఇవ్వలేదో, లో క్లాస్ ఏదైతే మీరు పెంచేసారో, ఆ రేటు వల్ల సగటు ప్రేక్షకులు సామాన్య ప్రేక్షకులు సినిమాకు రావాలి, ఎంటర్టైన్మెంట్
ప్రేమకుడు రావాలి సినిమాకి, ఇది ప్రోజెక్ట్. దీన్ని దిల్ రాజు గారు గచ్చిబుడ్డి రేట్లు ఏమైనా తగ్గిస్తున్నారేమో చెప్పాలి. లేదు ఇప్పుడు గవర్నమెంట్ రేట్లు ఈ రేట్లు అమ్ముతున్నారా? ఇది తెలంగాణకి. మేమేమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ 150 మల్టీప్లెక్స్లతో, మల్టీప్లెక్స్ జిఎస్టీతో కలిపితే మల్టీప్లెక్స్ 250 150 150 అంటే దాదాపు 180 రూపాయలు ఎంతో 175 రూపాయలు టికెట్ పడుతుంది మల్టీప్లెక్స్. మామూలు థియేటర్ అయితే 150 ప్లస్ మల్టీప్లెక్స్ అంటే 180 ఎంతో పడుతుంది. అంటే ఇక్కడేమి అక్కడ ఏ క్లాసుల్లో 200 రూపాయలు 150 నుంచి 200 రూపాయలు లోపు పడుతుంది ఆంధ్రప్రదేశ్. మీకు కింద క్లాస్ 100 రూపాయలు పడుతుంది, జిఎస్టీతో 120 పడుతుంది, అంటే రెండు క్లాసులు అక్కడ. ఓకే, సగటు ప్రేక్షకుడు 120 రూపాయలు పెట్టి సినిమాకి రావడానికి వాళ్ళు ఎక్కడ సరిపోతుంది? అంటే కింద కూర్చోవాలి, కిందకి వెళ్ళిపోయి నేలలో 120 రూపాయలు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి? అవును, ఇంకొక 50 రూపాయలు వేసుకుంటే క్లాస్కి వెళ్తాం కదా. కనుక ఇది కూడా నేలకి సగటు ప్రేక్షకుడు దూరం అయిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు క్లాసులు ఉండడం వల్ల నష్టపడిపోయారు. ఇది సామాన్య ప్రజలు థియేటర్కి రావడానికి దూరం అయ్యారు. అలాగే డిజిటల్కి డైరెక్ట్గా 15 రోజులు అవుతే డిజిటల్ వచ్చేస్తుంది. అక్కడ కూర్చొని మనం మొత్తం టోటల్గా ఫ్యామిలీ అంతా వెళ్ళి నేల టికెట్లో చూసినా 1000 రూపాయలు అవుతుంది. ఆ 1000 రూపాయలు బదులు ఇంట్లో చూసుకోవచ్చు కదా, 450 రూపాయలు కట్టి ఫ్యామిలీ అంతా చూడొచ్చు కదా అనేది ఒక మైండ్లో తెలిపారు. అంటే ఇంత త్వరగా ఓటీటీలోకి రావడానికి గల కారణాలు ఏం చెప్పారు? అది కూడా దాని కాడ కూడా వస్తాయి. ఇది ఇక్కడ మొత్తం సినిమాకు దూరం అవడానికి టికెట్లు మనమే కారణం. మేము టికెట్ రేట్లు పెద్ద సినిమా ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మీరు పెద్ద సినిమాలు పెంచుకోండి, చిన్న సినిమాలకు ఒక రేట్ ఇవ్వండి. మీరు చిన్న సినిమాలకు ఒక రేట్ ఇవ్వండి అంటే మొత్తం టోటల్గా హీరోలు అందరూ కలిపి మేము కరెక్ట్గా ఇచ్చాం జీవో అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేదు, ఓకే, పర్ఫెక్ట్ చేసుకొచ్చారు. 10 రోజులు ఏ రేట్ ఇవ్వాలో ఆ రేట్ ఇచ్చారు. ఆయన మిమ్మల్ని ఏం అడిగారో ఆయన ఇచ్చాడు. ఓకే, చిన్న సినిమాలకు మాకు ఇక్కడ లో క్లాస్ అనేది కంటే ఇప్పుడు ఏదైతే 50 రూపాయలు 60 రూపాయలు పెంచుతున్న రేట్లు కూడా లో క్లాస్ మీద పడుతున్నప్పటికీ అది భారం అయిపోయింది సగటు ప్రేక్షకుడికి. అది ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్న ఎఫ్బీసీ ఎండి గారు కానీ గమనించాలి. సగటు పేద ప్రేక్షకుడికి పేదవాడికి మనం నేల టికెట్ని ఇంకా 50 రూపాయలు అదనంగా పెంచుతున్నాం. త్రిపురకి 75 రూపాయలు పెంచాం, అక్కడ 100 రూపాయలు టికెట్ అయితే 75 పెంచి 175 నేల టికెట్ ఇచ్చాం. 235 ప్లస్ 175 నేల, నేలకు 175 రూపాయలు ఇచ్చి ఎందుకు వెళ్తారు? అదొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎండి గారు కానీ అక్కడ ఆలోచించాలి. ఓకే, కనుక నేల టికెట్ అంటే గాంధీ గారు టికెట్ అంటే నేల, ఆ హక్కు అది. అవును, ఆ హక్కుని మనం కాలు రాసి వాళ్ళ సినిమా ఎంటర్టైన్మెంట్ నా గంట 2 గంటలు ఉన్న ఈ మొత్తం టోటల్గా మన కష్టాన్ని మర్చిపోవడానికి 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చూడలేని పరిస్థితికి సగటు ప్రేక్షకుని తీసుకొస్తా ఒకటి. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉంటే తెలంగాణలో ఈ పరిస్థితి. ఇది ఇక్కడ రెండు గవర్నమెంట్లు ఏమేమి తప్పు చేయలేదు. గవర్నమెంట్లకి మనం వెళ్ళి మీరెళ్ళి మాకు ఇవ్వండి బాబు, మాకు రేట్లు తగ్గిపోయాయి, మాకు రేట్లు తగ్గిపోయాయి, మీరు దసపోరు పెడితే ఇచ్చారు. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, మీరు అడిగిన రేటు ఇచ్చారు, ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు తగ్గించుకోండి. అది తగ్గించడానికి ఏ ఎగ్జిబ్యూటర్ కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు రేపు చిన్న సినిమాలు ఉన్నాయి, ఒక్క చిన్న సినిమా కానీ ఒక్క చిన్న సినిమా నోషో తప్ప ఒక్క చిన్న సినిమా కలెక్షన్ వచ్చిందా? ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఏ సినిమా అయినా సరే గని అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళు ఉన్నారు జాగ్రత్త అవ్వచ్చు, లేకపోతే ఇంకో సినిమా అవ్వచ్చు, ఇంకో సినిమా అవ్వచ్చు, ఏ సినిమా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ మా పిల్లల సినిమా అవ్వచ్చు. ఎన్ని షోలు పడ్డాయి, ఎంతమంది ఆడాయి, ఎన్ని సినిమాలు ఆడాయి. పెద్ద సినిమాలు అంటున్నాం కదా, పెద్ద సినిమాలు హెవీ రిటర్న్స్ అయ్యేవి ఈరోజు మన బాక్స్ ఆఫీస్ ఎందుకు ఖాళీగా ఉంటుంది? అవును, పెద్ద మనసుతో ఒక్కసారి ప్రేక్షకులు ఎంత విరక్తి చెందారు, ప్రేక్షకులు ఎందుకు రిజెక్ట్ చేశారు, హీరోలు రిజెక్ట్ చేయలే, సినిమాను రిజెక్ట్ చేయలే, థియేటర్లో మాత్రమే థియేటర్లో ఉన్న రేట్లు రిజెక్ట్ చేశారు. అది మనం అర్థం చేసుకోవాలి. సినిమాని సినిమా ప్రేమికుడు, సినిమా హీరోని రిజెక్ట్ చేయలే, సినిమాని రిజెక్ట్, ఒక ఫ్యాన్స్ కూడా ఒక ప్రేక్షకుడే, ప్రజలే. ఆయన ఎంతగానో డబ్బు పెట్టుకుంటాడు కనుక మార్నింగ్ 5 గంటల షో కూడా అంతంత రేట్లు మేము పెట్టలేము అనేది ఒక దానికి విరక్తి చెంది ఈరోజు బుకింగ్ ఇస్ స్లో బుకింగ్. ఓకే, అది మనం అర్థం చేసుకొని పెద్ద మనసుతో వీళ్ళందరూ కూడా ఒకసారి కూర్చొని ఏ రేటు ఏది పెడితే మళ్ళా జనాలు బయటకు వస్తారు, మనం ఎలా తగ్గిస్తే వస్తారు, మనం ఎంత 150 రూపాయలు 75 రూపాయలు లో క్లాస్ ఉండాలి, 150 రూపాయలు హైయెస్ట్ ఉండాలి, బి క్లాస్ అంటూ 100 రూపాయలు ఉండాలి, సి లోయెస్ట్ 100 రూపాయలు 50 రూపాయలు ఉండాలి, సి క్లాస్ అంటూ 80 రూపాయలు ఉండాలి, లో క్లాస్ అంటూ 50 రూపాయలు ఉండాలి. ఇది మళ్ళా మనం పాత రకంగా మనం తీసుకురాగలిగితే సగటు ప్రేక్షకుడు 100% మన థియేటర్కి వస్తారు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ కూడా ఫస్ట్ రోజుల్లోనే మార్నింగ్ బెనిఫిట్ షో అయిపోయిన తర్వాత సెకండ్ షోకే మళ్ళీ అంటే రెండో షో స్టార్ట్ చేసేటప్పటికే థియేటర్లు ఖాళీగా దర్శనం ఇవ్వడానికి ఇవే కారణాలు అంటారా?
వేరే ఏమి లేదండి, ఇదే కారణం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, సామాన్యుడు మనం 400 రూపాయలు టికెట్ పెట్టుకుని మల్టీప్లెక్స్కి ఎక్కడ వెళ్ళగలుగుతాడు? అడగచ్చు, నువ్వు మల్టీప్లెక్స్కి వెళ్ళకపోతే సింగిల్ స్క్రీన్కి వెళ్ళచ్చు, 210 రూపాయలు పెట్టి సింగిల్ స్క్రీన్కి వెళ్ళాలి అంటే 400, 200 అంటే ఇక నీకు మీ మొత్తం టోటల్గా వాడి జీతం ఎంత, వాడికి రోజునాడు వచ్చే కూలి ఎంత, వాళ్ళు నెల టికెట్కే వెళ్తారు. మీకు తెలుసో లేదు, మనం గుర్తుండదు, మన విజయవాడలో కానీ మనం అంతా కూడా రోజుకి నెల టికెట్లు వాళ్ళ సినిమా, అది ఏ సినిమాని వేయండి, సినీ ప్రేక్షకుల సంఘం అంటే సినీ ప్రేక్షకులు అంటే సినిమాని ప్రేమించే వాళ్ళు ప్రతి థియేటర్కి 100 మంది ఉంటారు. ఆ 100 మంది దూరం అయిపోయారు. మీకు క్లాస్ టికెట్లు తెగేవి సినిమా చూడటానికి ఈజ్ అ క్లాస్ పీపుల్ వెళ్ళేవి తప్ప, నేల టికెట్లు 100 టికెట్లు కూడా సినీ ప్రేక్షకుల సంఘం అంటే సినిమాని ప్రేమించే సంఘం అది. ఓకే, ఆ సినిమా థియేటర్ కోసం, సినిమా కోసం వస్తారు వాళ్ళందరూ. ఇప్పుడు దూరం అయ్యారు ఈ రేట్లు వల్ల, కనుక వాళ్ళని రప్పించుకోవాలనుకుంటే మళ్ళీ రేట్లు తగ్గాలి, మళ్ళీ చిన్న సినిమాలు బతకాలి. ఇంకొకటి, ఈ ఎఫెక్ట్ ప్రొడక్షన్ మీద పడుతుంది. రోజుకి 100 సినిమాలు చిన్న సినిమాలు షూటింగ్ అయితే 5 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు షూటింగ్ అవుతున్నాయి. 5 సినిమాలకి 2,500 మంది, 100 సినిమాలకి ఒక్క సినిమాకి 100 మంది, మొత్తం టోటల్ 100 సినిమాలకి ఎంతో మంది, 8,000 మంది కార్మికులు మళ్ళీ బతుకుతున్నారు. ఈ 100 చిన్న సినిమాలు ఆగితే 5 చిన్న సినిమాలు మన మొత్తం టోటల్ కార్మికులు బతికించవు, అలాగే సినిమా థియేటర్ బతికించవు. ఈ చిన్న సినిమాలు ఆగిపోతే మొత్తం టోటల్గా ఎంటైర్ ఇండస్ట్రీ ఆగిపోతుంది. అలాగని చిన్న సినిమాలు ఒక్కటే ఉండి పెద్ద సినిమాలు ఆగిపోతే ఇండస్ట్రీ కూడా ఉండదు. పెద్ద సినిమా ఉండాలి, చిన్న సినిమా ఉండాలి. పునాది కార్మికుడికి పునాది, కార్మికుడికి మన ఉపాధి, కార్మికుడికి మన అన్నం పెట్టేది చిన్న సినిమా. ఇది కార్మికుడిని సినిమా మొత్తం టోటల్గా సినిమా వినోదం పంచేది, సినిమాను మొత్తం టోటల్గా సినిమాని ఎంటర్టైన్మెంట్లో మొత్తం టోటల్ ఎఫెక్ట్ చూపించేది పెద్ద సినిమా. కనుక పెద్ద సినిమా చిన్న సినిమా రెండు కలాలి, అది రెండు కలిసినాడే సినిమా ఇండస్ట్రీ అవుతుంది. కనుక చిన్న సినిమా ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో, ఆ దూరం అయిపోయినప్పుడు మనం చాలా చాలా నష్టపోతాం, కార్మికుడికి ఇబ్బందుల పరిస్థితులు వస్తాయి. కనుక ఒక మన థియేటర్లో ఆడకపోతే చిన్న సినిమా, థియేటర్లో ప్రొడక్షన్ ఇక్కడ ఆగిపోతే కార్మికుడు ఇబ్బంది పడతాడు. కాబట్టి చిరంజీవి గారు అవ్వచ్చు, అందరూ పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ రీఎంబర్మెంట్ చేద్దాం, ఒక్కసారి చూసి ఈ రేట్లన్నీ కూడా మన మన చేతుల్లో ఉంటాయి, మనం తగ్గించుకొని ఎలా చేయాలి, ఏంటి కష్టపడుతుంది తగ్గించుకొని చేస్తే బాగుంటుంది అనేది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.